చిల్లీ చికెన్ తినేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, బయట చూడు వర్షం పడుతుంది, మీకు చూపిస్తాను. పెట్టలేదు నేను, సో హెయిర్ చూడొచ్చు. సో కొద్దిగానే ఆయిల్ పెడితే కనుక డ్రై అవ్వకుండా ఉంటుంది హెయిర్, త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది. అన్ని క్లీన్ గా రిమూవ్ చేసేసుకుంటే ఇప్పుడు ఏదైతే ఉందో క్లీన్ గా మనం రిమూవ్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు లంచ్ కి వచ్చేసి మేము దోశ ఇంకా మటికాయ్ ఫ్రై తినబోతున్నాము. సో దానికోసం ఆల్రెడీ నేను నిన్నే మటికాయలన్నీ ఒలిచి పెట్టుకున్నా కదా, ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో ఈ మటికాయల్ని వేసి సాల్ట్, కొద్దిగా పసుపు, తగినంత కారం పొడి వేసి సిమ్లోనే బాగా ఉడికించాలి దీన్ని. సో ఆల్రెడీ అన్నీ వేసి క్లోజ్ చేసి పెట్టేస్తా. సిమ్లో ఇది ఉడకడానికి కనీసం 45 మినిట్స్ పడుతుంది. టేస్ట్ వచ్చి చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇది వచ్చి 1.5 కేజీ మటిక్కాయలు. సిమ్లో మూత పెట్టేస్తే బాగా ఫ్రై అయిపోతుంది. దీంతో పాటు మేము కాంబినేషన్గా దోశ చేసుకోబోతున్నాము. మటిక్కాయ ఇప్పుడు రెడీ అయిపోయింది. సో పక్కన దోశలు కూడా పోసుకుంటున్నా. సో దోశలు కూడా పోసేస్తే తినడానికి మేమందరు రెడీ. సో త్వర త్వరగా నేను దోశలు పోసేసుకుంటా. ఫ్రెండ్స్, దోశలు అయితే పోసేసుకున్నాము. దోశతో పాటు నేను ఇక్కడ ఊరగాయ తీసుకున్నా. ఇది హోమ్ మేడ్ ఊరగాయ, నేనే చేసిన ఊరగాయ అనమాట. దాంతోపాటు మటిక్కాయ. సో టేస్ట్ వచ్చి కొత్తగా ఉండొచ్చు కాంబినేషన్ దోశకి మటిక్కాయకి. సో మేమైతే లంచ్ తినేసి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఐదు దోశలు ఉంది, మమ్మీ చేసింది. బ్లాక్ కావాలా? బ్లాక్ తినండి. కూర్చున్నాయి. రెండు దోశలు ఉన్నాయి, ఒక తిన్నది ఫినిష్ అయిపోతుంది. ఏనా బట్టికాయ కూడా ఉంది చానా, మీరు తింటారా? ఇది తింటే సన్నగా దాంట్లో కూడా స్ట్రెంత్ వచ్చింది. డస్ట్బిన్ మీద డాలో జాకే. వర్షం పడుతుంది, మీకు చూపిస్తాను. చూడండి ఎంత వర్షం పడుతుంది, అమ్మో దూరగా పడుతుంది. అక్క చూడు, మొత్తం నిండిపోయింది. పైన చూడండి ఎంత పడుతుంది, కింద చూడండి నీళ్ళు నిండిపోయింది. నిమ్మకం అక్కడ చూడండి. లైట్ పడుతుంది చూడండి, స్టాప్ అయిపోతుంది. లంచ్ ఫినిష్ చేసి ఇక మోదీ ఏం చెప్పారో మోదీ మాటలు కూడా వినేశాము. సో ఇంట్లోనే ఉండి సేఫ్గా ఉండండి, బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్తే కనుక తప్పనిసరిగా మాస్క్ ధరించండి, శానిటైజర్ దగ్గర ఉంచుకోండి. సో కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు వచ్చేసి నేను థ్రెడ్డింగ్ చేసుకోబోతున్నాను. ఐబ్రో ప్లక్కర్ యూజ్ చేసి చాలా రోజులైంది నేను ఐబ్రో చేసి. చూడొచ్చు చాలా వరకు హెయిర్ అనేది గ్రోత్ అయింది.
ఈరోజు కొంచెం ట్రిమ్ చేసుకుంటా. ఓన్లీ ఎక్స్ట్రాస్ మాత్రం తీస్తా నేను. నేను థ్రెడ్డింగ్ చేసుకుంటున్నా మా పాప చూడండి, ఇల్లంతా సర్దుతుంది. మా పాపకి ఎప్పుడు ఇల్లు సర్దడమే పని, ఇల్లు ఊడ్చి బెడ్ అంతా క్లీన్ గా సర్దుతుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఐబ్రో చేసేసుకున్నాను ప్లక్కర్తో. నాకు ఐబ్రో చేసిన తర్వాత ఇలా చూడొచ్చు స్వెల్లింగ్ అయిపోతుంది. సో అప్పర్ లిప్ కూడా చేసుకోవాలి, ఇప్పుడు చేసుకోను ఎందుకంటే వాసిపోతే మళ్ళీ నేను బ్లాగ్ కంటిన్యూ చేయలేను. అప్పర్ లిప్ మాత్రం నేను నైట్కి చూపిస్తా. సో ఐబ్రో మాత్రం చూడొచ్చు నేను ఎలా చేసుకున్నా. సో ఓన్లీ ఎక్స్ట్రాస్ మాత్రం తీసేసాను. సో ఇది నా ఐబ్రో. నిన్నటి నుంచి హెయిర్కి ఆయిల్ పెట్టలేదు నేను. సో హెయిర్ చూడొచ్చు ఎలా అయిపోయిందో. సో క్లీన్గా కూమ్ చేసి ఆయిల్ పెట్టేసుకుంటా. సో కొద్దిగానే ఆయిల్ పెడితే కనుక డ్రై అవ్వకుండా ఉంటుంది. సో స్మూత్నింగ్ చేశాను కాబట్టి హెయిర్ త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది. ఎలాగో నిన్నటి నుంచి అలాగే ఉంచేసాను, బట్టలు కుడుతున్నా కదా, సో బిజీ అయిపోయినా కొంచెం. సో ఈరోజు నూనె పెట్టేయాలి తప్పనిసరిగా. టాంగల్స్ అన్ని క్లీన్గా రిమూవ్ చేసేసుకుంటే ఉస్మేనే బాల్ ఖరాబ్ అవుతుంది. ఎప్పుడైనా ఇలాంటి ప్యాడల్ బ్రష్తో కూమ్ చేసుకుంటే హెయిర్ చాలా ఫాల్ అవ్వకుండా ఉంటుంది. సో చిక్కు కూడా ఏదైతే ఉందో క్లీన్గా మనం రిమూవ్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. పెద్ద కొమ్ తెచ్చుకుని చూడండి. నేను వచ్చి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తా హెయిర్ కి. సో ఆల్రెడీ నేను 1 కేజీ కొబ్బరి నూనెలో ఆనియన్, ఇంకా గార్లిక్, కరివేపాకు, మందార ఆకు ఇవన్నీ వేసి ఈ ఆయిల్ అనేది తయారు చేసుకుంటా. దాంతోపాటు కొద్దిగా అలోవెరా ప్లాంట్ కూడా వేసుకుంటాను. సో లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటా. సో కింద హెయిర్కి మాత్రం ఎప్పుడు చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇంత హెయిర్ వచ్చి స్మూత్గా అవ్వాలనుకుంటే కనుక హెయిర్ వాష్ చేసే ముందు రోజు ఆముదంని తలకి బాగా పట్టించి ఓవర్ నైట్ ఉంచితే కనుక హెయిర్ వచ్చి చాలా స్మూత్గా తయారవుతుంది. సో నేనైతే అదే యూజ్ చేస్తా. ఆముదం యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా స్మూత్గా అవుతుంది హెయిర్, హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. నేను కొద్దిగా కొద్దిగానే అప్లై చేస్తా ఎందుకంటే మళ్ళీ థర్స్డే హెయిర్ వాష్ చేయాలి, ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి అంతవరకు కొద్ది కొద్దిగానే అప్లై చేసుకుంటాను. ఆముదం అప్లై చేయడం వల్ల హెయిర్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రంట్లో చూడొచ్చు నాకు ఎక్కువగా ఇక్కడ హెయిర్ ఫాల్ అయ్యేది, బాల్డ్నెస్ కూడా ఉండేది. నేను రోజు నైట్లో పడుకునే ముందు ఇక్కడ ఆముదం రాసుకునే పడుకుంటా, దానివల్ల కొద్దిగా హెయిర్ అన్ని రావడం స్టార్ట్ అయింది. సో ఎవరికైనా బాల్డ్నెస్ ఉండి హెయిర్ గ్రోత్ అవ్వాలనుకుంటే కనుక తప్పనిసరిగా ఆముదం యూజ్ చేయండి. వాష్ చేయడం కొద్దిగా మీకు డిఫికల్ట్గా ఉండొచ్చు కానీ హెయిర్ మంచి కోసం మనము ఏదైనా ట్రై చేయొచ్చు.
సో ఇక్కడ కూడా నేను కింది హెయిర్ కి బాగా అప్లై చేసేసాను. చూడొచ్చు ఎంత స్ట్రైట్ గా ఉందో. దేని వల్ల అంటే ఆముదం యూజ్ చేయడం వల్ల హెయిర్ వచ్చి చాలా స్ట్రైట్ గా ఉంటుంది. టిక్టాక్ అయితే డిలీట్ అయిపోయింది. సో ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకో యాప్ ఏదైనా సెర్చ్ చేయాలి. చెమటలు చూడొచ్చు ఎలా పడుతున్నాయి నాకు. బయట పడితే కొంచెం గాలి వస్తుంది, నువ్వు ఇంట్లోనే ఉంటావు. బంతి జడ వేసేసుకున్నా. ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం చూడాలి ఏదైనా చేద్దామని. చూద్దాం రండి. నిన్న చికెన్ పకోడీ చేసాము, అవి కొద్దిగా మిగిలిపోయింది. అది ఫ్రిడ్జ్ లో ఉంచాను. సో అది చాలా డ్రైగా ఉంది కాబట్టి కొంచెం థిక్ గ్రేవీ లాగా చేద్దామని ప్లాన్ చేశాను. దానికోసం నేను షెజ్వాన్ చట్నీ యూజ్ చేసి టమాటో కెచప్ వినిగర్ వేసి గ్రేవీ లాగా తయారు చేస్తున్నా. ఇందులో ఈ చికెన్ పకోడీని వేస్తే కనుక చిల్లీ చికెన్ లాగా తయారవుతుంది. సో తయారు చేసి ఇప్పుడు స్నాక్ లాగా తినేద్దాం. చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు. సో చూడొచ్చు ఎంత డ్రైగా ఉన్న చికెన్ ని గ్రేవీలో వేస్తే ఎలా చిల్లీ చికెన్ లాగా తయారైందో. వేడి వేడి చిల్లీ చికెన్ తినడానికి రెడీ. రండి రండి చిల్లీ చికెన్ తినేద్దాం. చికెన్ చాలా టేస్టీ టేస్టీగా ఉంది. ఎప్పుడైనా మిగిలిపోయిన చికెన్ ఉంటే కనుక తప్పకుండా ఇది ట్రై చేయండి. షెజ్వాన్ చట్నీ ఇంకా టమాటో కెచప్ వినిగర్ వేసి కొద్దిగా వాటర్ వేసి బాయిల్ అయిన తర్వాత ఈ చికెన్ వేస్తే కనుక చిల్లీ చికెన్ పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది. యమ్మీ యమ్మీ చికెన్. ఇప్పుడు నేను అప్పర్ లిప్ చేసుకుంటున్నా. సో కొద్దిగా చేసాను చూడండి ఎలా వాపొస్తుందో. సో థ్రెడ్ ని ఆల్రెడీ నాట్ వేసి పెట్టుకున్నాను. చాలా పెయిన్ వస్తుంది. బంద్ కరుతుంది. ముఖం పైన ఎంటికలు ఉంటుంది కదా, అది పోయేస్తుంది. ఫేస్ మొత్తం క్లియర్ అయిపోతుంది, సాఫ్ట్ లాగా అవుతుంది.
అప్పర్ లిప్ చేసేసుకున్నాను. సో చూడొచ్చు ఎంత రెడ్గా అయిపోయిందో. సో వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. గుడ్ నైట్. ఎందుకంటే గుల్లలు వచ్చింది కదా, అందుకనే పౌడర్ సమ్మర్ కదా, ఇక్కడ చెమటలు ఎక్కువ పోస్తుంది, చెమటకాయలు వస్తుంది కాబట్టి ఇలా పౌడర్ వేసుకొని పడుకుంటుంది. గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ నైట్.